నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన నేతలు దేశానికి ప్రాణవాయువు అందిస్తున్న ఘనత స్టీల్ ప్లాంట్ ది ప్రైవేటీకరణ విరమించుకోవాలని జేఏసీ డిమాండ్ కర్ఫ్యూ కరోనా కేసులు పెరుగుదల జీవీఎంసీ ఆదాయంపై తీవ్ర ప్రభావం తగ్గుతూ పెరుగుతూ 2000 రోజువారీ కేసులు నమోదు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వైద్యులు సూచన కోవిడ్ కారణంగా పలు రైళ్లు రద్దు కొన్ని కుదింపు ప్రయాణికులు గమనించాలని రైల్వే సూచన ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతి సందర్భంగా విశాఖలోని జగదంబ దగ్గరలో గల సిఐటియు కార్యాలయంలో సిపిఎం పార్టీ నాయకులు జీవీఎంసీ కార్పొరేటర్ గంగారాం సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు పోరాట సమర యోధుడు సుందరయ్య అని జిల్లా నాయకులు ఆయనను కొనియాడారు పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతి సందర్భంగా సిఐటియు నగర కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి లోకనాథం మాట్లాడుతూ సుందరయ్య చేసిన త్యాగాలు సేవలను కొనియాడారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి సుందరయ్య అని గుర్తు చేశారు సాయుధ తెలంగాణ పోరాటంలో సుందరయ్య పోరాట యోధుడు అని అన్నారు పార్టీ కోసం ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసిన మహోన్నత నేత అని స్మరించుకున్నారు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో సిపిఎం పార్టీ కార్యాలయాలను కోవిడ్ కేర్ కేంద్రాలుగా మార్చి ప్రజలకు సేవ చేస్తున్నామని గుర్తు చేశారు స్వతంత్ర సమరయోధులు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అగ్రనాయకులుగా ఉంటూ కమ్రేడ్ సుందరయ్య గారు చనిపోయి 36 ఏళ్ళు అయింది భూసామ కుటుంబంలో పుట్టి భారతదేశంలో పేదలు బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలని అట్లాగే తినేవాడికి తిండి ఉండాలని ఉండేవాడికి ఇల్లు ఉండాలని అలాగే స్థిరమైన జీవితం ఉండాలని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించారు మొట్టమొదట పార్లమెంట్ ఏర్పాటు చేసిన దానిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు అనేక సమస్యల మీద ఆ రోజు ప్రభుత్వానికి నిలదీసిన సందర్భాలు ఉన్నాయి ఈ దేశంలో కష్టజీవుల రాజ్యం రావాలని పేదలకి జీవితం స్థిరమైన జీవితం ఉండాలని దాంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు మన మనందరూ తెలుసు సాయి తెలంగాణ పోరాటానికి ప్రత్యక్షమైన నాయకత్వం వహించడం అనేది జరిగింది ఈరోజు అనేక ప్రజా సంఘాలు ఏర్పాటు చేసే దానిలో కానీ సిపిఎం పార్టీ ఆవిర్భించడం దానిలో కానీ చాలా కీలకమైన పాత్ర నిర్వహించారు ఆయన పార్టీ ప్రజలు ప్రజలే పార్టీ అనుకునే మనిషిగా ఉన్నారు ఆయన ఆస్తంతా పోరాటాలకే త్యాగం చేసిన ధన్యదేవి సుందరయ్య గారు ఆయన స్ఫూర్తితోనే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కోవిడ్ కేర్ సెంటర్ల పేరుతో సిపిఎం పార్టీ నిర్వహిస్తూ ఉంది విజ్ఞాన కేంద్రం పేరుతో నిర్వహిస్తూ ఉంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కరోనా వచ్చిన తర్వాత 99% మందికి ఈ కరోనా సోకుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది కానీ ఈరోజు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే దానిలో పూర్తిగా వైఫల్యం చెందింది అనేది చూస్తూ ఉన్నాం బెడ్స్ లేవు అట్లాగే ఆక్సిజన్ బెడ్స్ లేవు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు గతంలో తీసుకున్న ఐసోలేషన్ సెంటర్స్ కూడా ఈరోజు ఏర్పాటు చేసిన సందర్భాలు లేవు డాక్టర్లు లేరు నర్సులు లేవు ఒకవైపున కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇవ్వకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తూ ఉంది దానివల్ల ఈరోజు రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా సక్రమైన పద్ధతిలో వ్యవహరించిన సందర్భం లేదు ఒక ప్రణాళికబద్ధంగా కరోనాను తగ్గించాలి ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈరోజు నిజమైన నివాళులు అర్పించడం అంటే ఈరోజు పేదలు ఎవరైతే ఉన్నారో కరోనాతో బాధపడుతున్నారో వారికి ఐసోలేషన్ సెంటర్లు పెట్టి సిపిఎం పార్టీగా సేవలు అందిస్తూ ఉంది వీళ్ళందరూ ప్రజలందరూ దీనిలో పాల్గొని ఐసోలేషన్ సెంటర్ను ఉపయోగించుకోవాలనేది సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది దేశ ప్రజలకు ఆక్సిజన్ అందిస్తూ ప్రాణాలను కాపాడుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సిఐటియు పెదగంట్యాడ ప్రధాన కార్యదర్శి కోవూరి అప్పలరాజు డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద కొనసాగుతున్న దీక్ష శిబిరానికి అప్పలరాజు సంఘీభావం తెలిపారు
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నరేంద్ర మోడీ సర్కారు తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిఐటియు నాయకులు కోవూరి అప్పలరాజు డిమాండ్ చేశారు. విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసి జీవీఎంసీ గాంధీ పార్కులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 47వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ దేశానికి ప్రాణవాయువు అందించి లక్షల మంది ప్రాణాలు కాపాడుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులకు ప్రైవేటు శక్తులకు కట్టబట్టాలన్న నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు హాని చేసే చర్యలు విడనాడాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు స్వంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని అప్పలరాజు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 47 రోజులుగా ఈ శిబిరం నేడు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఈ శిబిరాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. ఈ జుమాను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్ని బడ పెట్టుబడిదారులకి అదాని అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకి కారు చౌకగా కట్టబెట్టేందుకు నడి బజార్లో అమ్మకానికి పెట్టింది. దీన్ని కార్మిక వర్గము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యతిరేకిస్తూ పోరాడుతూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. రోజు కరోనా కష్టకాలంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థలే ప్రజలను ఆదుకుంటూ ఉన్నాయి. ఈ కరోనా కష్టకాలంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఈ స్టీల్ ప్లాంటే ప్రజలకి ప్రాణవాయువుని అందిస్తూ ఆక్సిజన్ అందిస్తూ సేవలు అందిస్తున్నాయి. అటువంటి ప్రభుత్వ రంగాన్ని రోజు కేంద్ర ప్రభుత్వం అమ్మాలనుకోవడం దుర్మార్గమైన చర్య. ఇది ప్రజల ఆస్తి. ప్రజలు గత తరాలుగా సంపాదించుకున్నటువంటి ప్రజల ఆస్తుల్ని కొద్దిమంది వ్యక్తులకి దోచిపెట్టేటువంటి చర్యలు రోజు బీజేపీ ప్రభుత్వం విడనాడాలి. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినప్పటి నుంచి కూడా రోజు కార్మిక వర్గం పైన ప్రజలపైన పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉన్నది. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని ఈరోజు లేబర్ కోడ్లుగా 4 కోడ్లుగా మార్చి ఈరోజు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి వ్యాపారస్తులకి లాభాలు చేకూర్చే విధంగా వాళ్ళకి ప్రయోజనం చేకూర్చే విధంగా కార్మికుల హక్కుల్ని కాలరాచే విధంగా హరించే విధంగా ఈ చట్టాలను మార్చేశారు. ప్రభుత్వం వెంటనే ఆ చట్టాలని యథాతథంగా కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఈరోజు ఢిల్లీలో గత 5 నెలలుగా పోరాడుతూ ఉన్నారు రైతులు. ఈరోజు రైతులు ఏదైతే రైతాంగం ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయ రంగం మీద ఆధిపత్యం పెట్టుబడిదారులకు వ్యాపారస్తులకు కల్పించే విధంగా రైతాంగంలో వచ్చినటువంటి 4 లేబర్ చట్టాలని 3 చట్టాలను మార్చారు. అటువంటి చట్టాలని వెనక్కి తీసుకోవాలి. ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హాని చేసేటువంటి విధానాలని బీజేపీ అవలంబిస్తూ ఉన్నారు. ఇటువంటి విధానాలని వెనక్కి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్ లాంటి ప్రజల ప్రాణవాయువు లాంటి స్టీల్ ప్లాంట్ ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ 100,000 మందికి పైగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల బతుకుతూ ఉన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి తలమానికంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి సొంత గొల్లు కేటాయించి ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల రక్షణకి చర్యలు చేపట్టాలి. ఆ రకంగా ప్రభుత్వ రంగ రక్షణ చేపట్టాలని చెప్పేసి కాదని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం అమ్మాలని చూస్తే మొండిగా ప్రజలు తిరగబడతారు, పోట్లాడతారు. పోరాడి ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థలను స్టీల్ ప్లాంట్ను కాపాడుకొని తీరుతామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన ఆదాయ వనరు అయినటువంటి ఆస్తి పన్ను వసూళ్లలో వెనకబడింది. కరోనా వ్యాప్తి, కర్ఫ్యూ ప్రభావం ఎక్కువగా ఉంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 75 కోట్ల రూపాయలు వసూలు చేసిన జీవీఎంసీ మే నెల 18వ తేదీ నాటికి 9.7 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. కరోనా ప్రభావం మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ ఆస్తి పన్ను వసూళ్లపై తీవ్రంగా పడింది. వైరస్ ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావడానికి ఆసక్తి కనపరచడం లేదు. సౌకర్యం కేంద్రాల్లో ఆస్తి పన్ను చెల్లింపులకు వాయిదా వేసుకుంటున్నారు. దీంతో జీవీఎంసీకి ఆదాయం గణనీయంగా తగ్గింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 400 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకున్న జీవీఎంసీ ఇందుకోసం ఏప్రిల్ ఏడాది మొత్తం పన్ను చెల్లించే వారికి 5% మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఏప్రిల్ నెలలో 75 కోట్లు వసూలైంది. కరోనా తీవ్రత పెరగడంతో మే నెల 1వ తేదీ నుండి 18వ తేదీ వరకు కేవలం 9.7 కోట్లు మాత్రమే పన్ను రూపంలో వసూలు అవ్వడం పరిస్థితులకి అద్దం పడుతోంది. వచ్చే నెలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని జీవీఎంసీ రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్ పద్ధతిలో ఆస్తి పన్ను చెల్లించి
జీవీఎంసీ ఆదాయానికి తోడ్పాటునందించాలని జీవీఎంసీ అధికారులు కోరుతున్నారు. జిల్లాలో కరోనా కట్టడికి యంత్రాంగం పటిష్టవంతమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా విస్తారంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. రోజువారీ కేసుల నమోదులో తగ్గుతూ పెరుగుతూ నగరంలో లక్ష కేసులకు దాటింది. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క రోగులు నానా ఇబ్బందులు పాలవుతున్నారు. పోలీసులు యంత్రాంగం పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తూ కేసులు పెరగకుండా నివారణ చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూ పాజిటివ్ కేసులు లక్షకు దాటాయి. లక్షణాలు లేకున్నప్పటికీ ప్రజలు కోవిడ్ బారిన పడుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 2368 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 116801 కి చేరింది. ఆసుపత్రులు హోమ్ ఐసోలేషన్ హాస్పిటల్లో ఉన్న వారిలో 2681 మంది రికవరీ కాగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 95830 కి చేరుకుంది. జిల్లాలో కరోనాతో 8 మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 816 కు చేరుకుంది. గణనీయంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాక్సినేషన్ వేయించుకున్న వారు సైతం నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు వహించాలని అధికారులు కోరుతున్నారు. కరోనా వ్యాప్తి కర్ఫ్యూ కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ కారణంగా ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. రైళ్లలో రద్దీ తగ్గడంతో రైల్వే అధికారులు కొన్నింటిని పూర్తిగా రద్దు చేస్తూ మరికొన్నింటిని కుదిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో పలు రైళ్ల రద్దును పొడిగిస్తున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 22వ తేదీ నుండి 31వ తేదీ వరకు విశాఖపట్నం కిరండోల్, 23 నుండి జూన్ 1వ తేదీ వరకు కిరండోల్ విశాఖపట్నం, 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు భువనేశ్వర్ జగదల్పూర్, 24 నుండి జూన్ 1వ తేదీ వరకు జగదల్పూర్ భువనేశ్వర్, 24 నుండి 31వ తేదీ వరకు విశాఖపట్నం రాయ్పూర్, 24వ తేదీ నుండి జూన్ 1 వరకు రాయ్పూర్ విశాఖపట్నం ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ఈ నెల 24వ తేదీ నుండి 28, 31వ తేదీల్లో సంబల్పూర్ టు రాయగడ ప్రత్యేక రైలు టిట్లాగర్ వరకు కుదించామని చెప్పారు. ఇదే తేదీల్లో తిరుగు ప్రయాణంలో రాయగడకు బదులుగా టిట్లాగర్ నుంచి బయలుదేరుతుందని వెల్లడించారు. అసలే కరోనా వ్యాప్తి విస్తారంగా ఉన్న తరుణంలో చేపల వేట నిషేధం మత్స్యకార కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రారంభించిన మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. జిల్లాలో మత్స్యకారులకు 22.36 కోట్ల రూపాయలు లబ్ధి పొందనున్నారు. చేపల వేట విరామం సమయంలో ఉపాధి లేని మత్స్యకార కుటుంబాలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మత్స్యకార భరోసా కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లి నుంచి ప్రారంభించారు. కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జేసీ వేణుగోపాల్ రెడ్డి, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి లక్ష్మణరావు, మత్స్యకార కార్పొరేషన్ చైర్పర్సన్ కోలా గురువులు, మత్స్యకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 22,366 మందికి మత్స్యకార భరోసా కింద 10,000 రూపాయల చొప్పున 22.36 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు చెప్పారు. ఆర్థిక సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి చేతుల మీదుగా సుమారు 110,000 మంది పైగా 119 కోట్లు ఈరోజు జమ చేయడం చాలా సంతోషం. ఈ కరోనా సమయంలో ఎవరు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకునే పరిస్థితి కూడా లేదు, ఎవరింటికి కూడా రానిచ్చే పరిస్థితి లేదు, ఏదైనా అప్పుకోవాలన్నా కూడా. అలాంటి పరిస్థితిలో ఈ లక్షలాది మంది మత్స్యకారుల కుటుంబాల్లో సంతోషం నింపినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశాఖ జిల్లాలో ఈ రోజున సుమారు 22,000 మందికి 22.36 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఈ 10,000 రూపాయలు ఎందుకంటే గతంలో 4,000 రూపాయలు ఉండేది, దాన్ని 10,000 రూపాయలు చేశారు. అలాగే చనిపోయినప్పుడు 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు, దాన్ని 10 లక్షల రూపాయలు చేశారు. మన అతిపెద్ద సముద్ర తీర ప్రాంతం గుజరాత్ తర్వాత మన రాష్ట్రం 943 కిలోమీటర్స్ ఉంది. మొదటి విడతగా 4 ఫిషింగ్ హార్బర్లు, రెండో విడతగా 4 ఫిషింగ్ హార్బర్లు. ఈ రోజున ఒక 20,000 కోట్ల రూపాయలు యాక్వా ప్రాసెసింగ్ ద్వారా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను అని ముందుండి ఆయన కరోనా వచ్చినా భూకంపం వచ్చినా ఆయన ఇచ్చిన మాట తప్పడం. గతంలో చాలామంది ఈ మత్స్యకారులందరినీ కూడా ఓట్ బ్యాంకు వాడుకున్నారు, అత్యాస్తం ఇచ్చేస్తామని చెప్పారు, కానీ వాళ్ళకి ఏమీ కూడా చేసింది లేదు. ఎలక్షన్కి వెళ్తాం, ఓట్లు ఎంపించుకుంటాం, తర్వాత మర్చిపోతాం. అది చంద్రబాబు గారు అయితే చూసాం సార్, గుర్తుంది విశాఖపట్నంలో మన మత్స్యకారు ఎమ్మెల్యే వెళ్తే ఆ సమస్యల మీద పిచ్చి పిచ్చిగా ఉందా తమాషా చేస్తున్నారు, తో వలుస్తా తాట వలుస్తా అని చెప్పిన సందర్భం కూడా మనం ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి.
అలాంటి మత్స్యకారులు ఈ రోజున గుండెల్లో పెట్టుకున్న ఆయన ఒక తండ్రి తన బిడ్డను అలా ఆదరిస్తాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం దగ్గర నుంచి తడ వరకే ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారు గ్రామాల ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. తప్పనిసరిగా వీళ్ళని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా ఈ 70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా రాజ్యసభకి మత్స్యకారులు ఎవరిని పంపించలేదు. మొట్టమొదటిసారిగా మోపిద వెంకటరమణ గారు పంపించారు. సో ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచన చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా చూసి సహించలేక ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి ఈ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని ఈ ప్రభుత్వం మీద ఎగదోలి ఎలాగైనా సరే అస్థిరపరచాలి, జగన్మోహన్ రెడ్డి గారు మంచి పేరు చెడగొట్టాలి అని ఆయన ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. చేసినా కూడా పైన దేవుడు ఆశస్సులు కింద ప్రజల దీవెన ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏం చేయలేదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైద్య విజ్ఞాన సంస్థ విమ్స్ను స్పెషల్ ఆఫీసర్ ఎస్ లాగలక్ష్మి మంగళవారం నాడు పరిశీలించి అనంతరం నిర్వహించిన సమీక్షలో పలు సూచనలు సలహాలు అందించారు. రోగులకు అత్యవసరంగా అవసరమయ్యే ఆక్సిజన్ నిల్వలు పెంపొందించుకునేందుకు 20 కిలోలీటర్ల ఆక్సిజన్ ట్యాంకర్ను యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేపట్టాలని విమ్స్ డైరెక్టర్ కె రాంబాబుకు ఆదేశాలు జారీ చేశారు. 24 గంటలు బయోమెడికల్ ఇంజనీరింగ్ పర్యవేక్షణ ఉండేలా చూడాలన్నారు. పారిశుద్ధ్య సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలని, ఎనస్థీషియా అలాగే ఆక్సిజన్ టెక్నీషియన్లను కూడా వెంటనే నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా ప్రభావం అన్ని రంగాలపైన చూపిస్తోంది. శ్రీ వరహలక్ష్మి నృసింహస్వామివారి హుండీ లెక్కింపును కూడా కరోనా అడ్డంకిగా మారింది. దేవస్థానంలో ప్రతి నెల హుండీ లెక్కింపు నిర్వహించాల్సి ఉండగా వాయిదా పడుతూ వస్తోంది. చివరిసారిగా 31 మార్చి ఈ హుండీ లెక్కింపు జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ నెలాఖరులో లెక్కించాల్సి ఉండగా ఒకసారి, ఆ తర్వాత మే మొదటి వారంలో మరొకసారి కరోనా తీవ్రత కారణంగా వాయిదా పడింది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఈ హుండీ లెక్కింపు చేపట్టాలని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంవి సూర్యకళ నిర్ణయించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 3 రోజుల పాటు జరగనున్న హుండీ లెక్కింపు ఉదయం 7:30 నుంచి ప్రారంభించనున్నారు. ఆలయ బేడా మండపంలో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి సిబ్బంది హాజరు కావాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా బాగా విజృంభిస్తున్న సమయం ఇది. రోజు రోజుకు కేసులు మరణాలు పెరిగిపోతున్నాయి. ఆసుపత్రులు ఫుల్లు, జేబులు నిల్లు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చికిత్స కన్నా నివారణ ఒకటే మార్గమని వైద్యులు గంట బజాయిస్తున్నారు. పౌష్టికాహారంతో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవాలని సూచనలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మాంసాహారులు చికెన్ కోడిగుడ్ల కోసం ఎగబడుతున్నారు. ఇది కరోనా కాలం. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ పవర్ ఉండాల్సిందే. ఇది డాక్టర్లు చెబుతున్న మాట. ఖచ్చితంగా మాంసాహారం, కోడిగుడ్లు తినాలని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం వీటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా లభించే కోడిగుడ్లు, చికెన్ తినడానికి ప్రజలు మక్కువ చూపడంతో వీటికి విపరీతంగా డిమాండ్ కూడా పెరిగింది. తక్షణమే ధరలు నియంత్రించకపోతే కొనుక్కు తినే పరిస్థితి లేదంటూ ప్రజలు వాపోతున్నారు. చికెన్ తింటే జబ్బులొస్తున్నాయి, ఇలాంటి ఊహాగానాలు గత ఏడాది కరోనా ప్రారంభ సమయంలో గట్టిగా వినిపించాయి. దీంతో చికెన్ కోడిగుడ్ల వైపు వినియోగదారులు మొహం చాటేశారు. ఆ సమయంలో కేవలం 30 రూపాయలకే కిలో చికెన్ లభ్యమయ్యేది. అన్లాక్డౌన్ తర్వాత కూడా 150 రూపాయలకు దొరికేది. కరోనా సెకండ్ వేవ్ ముందు కూడా చికెన్ గుడ్ల రేట్లు కూడా ఎక్కువగానే ఉండేవి. సెకండ్ వేవ్ ప్రారంభంలో చికెన్ కోడిగుడ్ల వినియోగంపై వినియోగదారులు పెద్దగా ఆసక్తి అయితే కనబరచడం లేదు. దీంతో గత 4 రోజుల కిందటి వరకు వీటి ధరలు బాగా తక్కువగానే ఉండేవి. కోవిడ్ ఉధృతి ప్రస్తుతం ఎక్కువగా ఉన్నందున వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి వీటిని వినియోగించాలని వైద్యులు సూచిస్తున్న తరుణంలో మళ్లీ వీటి రేట్లు గణనీయంగా పెరిగాయి. జనాలు వీటి కోసం ఎగబడుతుండటంతో వ్యాపారులు అక్రమంగా వీటి ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం కిలో చికెన్ ధర 170-180 రూపాయల వరకు అమ్ముడుపోతోంది. దాదాపు కోడిగుడ్లది కూడా అదే దారి. ఒక గుడ్డు 6 రూపాయలకు, డజన్ గుడ్లు 70 రూపాయలకు, 30 గుడ్లు 170 రూపాయల వరకు విక్రయించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.
బాగులేదు కాబట్టి మీరు ఇంట్లో ఇంట్లో ఉన్న పేషెంట్ గాని ఎవరైనా కరోనా వచ్చిన వాళ్ళు గుడ్డు మాంసం తినాలని కోరున్న ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరూ గుడ్డు చికెన్ తినాలని అనుకుంటున్నాను మీరు ఇంట్లో ఉండి జాగ్రత్తగా గుడ్డు చికెన్ తింటే చాలా మంచిది అన్న అభిప్రాయం కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయినప్పుడు బ్యారల్ ఆటోమేటిక్ అన్ని స్ట్రక్ అయిపోయి ఎనీ బిజినెస్ ఏ బిజినెస్ అయినా పడిపోయింది ఫస్ట్ అందులో చూసుకుంటే మొదటగా చికెన్ షాప్ అనేది చికెన్ సెల్ చాలా దారుణంగా పడిపోయింది ఒక వారం ముందు అయితే 280 రూపాయలు అమ్మిడి పోయేది దీనికి తోడు ఏంటంటే రెస్టారెంట్లు లాడ్జింగ్ బోర్డింగ్లు అన్నీ ఆగిపోయి అది ఒక కారణం ప్రెజెంట్ ఏంటంటే అన్ని మార్కెట్ల మీద ఈ బిజినెస్ ఏంటంటే లాస్ పడ్డది కరోనా సెకండ్ వేవ్ వల్ల చాలా ప్రాణహాని జరుగుతుందని జనాలు భయభ్రాంతులు గురవుతున్నారు ప్రజలు అయితే మామూలుగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం కానీ గుడ్లు చికెన్ అయితే తింటారు తక్కువ వన్ వీక్ బ్యాక్ అయితే మాత్రం రష్గా ఉండేది 280 రూపాయలు అయినా సరే జనాలు కొనుక్కొని తిన్నారు చికెన్ రేట్ తగ్గడానికి కారణం హోటల్స్ లేవు హోటల్స్ ఉన్నా సరే వ్యాపారాలు లేవు రోడ్డు మీద ఫుడ్ ట్రక్స్ తోపుడు బళ్ళు లోని వైజాగ్ ముంచు ముంచు అన్నీ ఆపారు దానివల్ల కొన్ని వ్యాపారాలు చెయ్యి చేసినాక చేసుకోలేక ఆపేశారు కొంత స్టాఫ్తో ఇబ్బంది ఆపేశారు కరోనా వేవ్ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉండడం వల్ల చికెన్ రేటు కూడా పడిపోయింది హోటల్స్కి వ్యాపారాలు లేవు ఈ హౌసింగ్ కూడా తీసుకుందాం వద్దా తింటే ఏమవుతుందో ఆ భయంతో చికెన్ రేటు పూర్తిగా పడిపోయింది కదా కారణం కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండబెట్టే అందులో ఎన్నాళ్ళు స్విగ్గీ జొమాటో ఇవే ఉండి ఇప్పుడు స్విగ్గీ జొమాటో తెచ్చుకున్న ఆడు శుభ్రంగా తెస్తాడో లేదో ఆడెక్కడ చేయి పెట్టి తెస్తాడో అదొక భయం తిందామన్నా వీళ్ళకి కస్టమర్లకు కూడా చాలా భయంతో ఇంట్లోనే వంటలు అందరూ ప్రిపేర్ చేసుకొని ఏదో ఉండికాడికి నీలన్నమో గింజన్నమో సారన్నమో తినేసి ఉంటున్నారు కానీ పౌష్టికాహారం కొందామన్నా భయం కొనపోతే ఒక బాధ కొంటే ఒక బాధ ప్రజలు ఆలోచించడం పడిపోయారు చికెన్ రేట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించతారపెట్టింది ఈ నిర్ణయంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేయాలని నిర్ణయం తీసుకుంది జూమ్ ద్వారా మాక్ అసెంబ్లీ పెట్టి వైసీపీ ప్రభుత్వ తప్పులను ప్రజలకు తెలియజేయాలని భావిస్తోంది వైసీపీ ప్రభుత్వం ఈ నెల 20న నిర్వహించతలపెట్టిన బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని ప్రతిపక్ష టీడీపీ నిర్ణయించింది ఆ వివరాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు మార్చిలో బడ్జెట్ సమావేశాలు పెట్టాలి కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ సమావేశాలను పెట్టి బడ్జెట్ను ఆమోదింపచేసుకున్నాయని గుర్తు చేశారు అదే సమయంలో మన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పెట్టాలని కూడా టీడీపీ కోరిందని అయినా వైసీపీ ప్రభుత్వం కరోనా బూచి చూపి అప్పుడు సమావేశాలు నిర్వహించలేదని తెలిపారు కరోనా ప్రభావం చూపని సమయంలో బడ్జెట్ సమావేశాలు పెట్టకుండా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సమావేశాలు నిర్వహిస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు జగన్ వింత మనిషి ఆయనవి వింత చేష్టలు అనడానికి ఈ నిర్ణయమే నిదర్శనమని ఎద్దేవా చేశారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎల్లుండి శాసనసభ సమావేశం జరుపుతున్నామని చెప్పి అసెంబ్లీ కార్యదర్శి ద్వారా మాకు సమాచారం అందించారు నేను ఎప్పుడు మాట్లాడినా సరే జగన్మోహన్ రెడ్డికి వింత మనిషి వింత శాస్త్రలు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంటుంది మార్చిలో బడ్జెట్ సమావేశం పెట్టాలి ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు పెట్టి బడ్జెట్ని ఆమోదించుకున్న సంగతి కూడా ఒక్కసారి ప్రజలకు తెలియజేస్తున్నాను కేంద్ర ప్రభుత్వంతో పాటుగా దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు మార్చిలో సమావేశాలు పెట్టి బడ్జెట్ పాస్ చేసుకున్న సంగతి ఒక్కసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను ఆ రోజు మేము కూడా చెప్పాం బడ్జెట్ సమావేశాలు పెట్టమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వింతగా కరోనా ఉంది ఈ సమయంలో బడ్జెట్ సమావేశాలు పెట్టడానికి వీల్లేదు అసెంబ్లీ పెడితే శాసనసభ్యులకి కరోనా వస్తుందని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఎల్లుండి ఎలాగ సమావేశానికి పిలుస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను 900 పాజిటివ్ కేసులు ఉన్నప్పుడు అసెంబ్లీ పెట్టండి అని చెప్పి అడిగితే పెట్టనటువంటి జగన్మోహన్ రెడ్డి 2,16,000 పాజిటివ్ కేసులు ఉండేటప్పుడు
అసెంబ్లీ సమావేశం ఒక్కరోజు పెట్టి తూతు మంత్రంగా జరపాలని చెప్పి చెప్పడం ఇది మంచి విధానం కాదని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున మేము తెలియజేస్తున్నాం। మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు బండార సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలపై పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు ఫైర్ అయ్యారు। విజయసాయిరెడ్డిని విమర్శించే స్థాయి బండార సత్యనారాయణమూర్తికి లేదని వ్యాఖ్యానించారు। ప్రగతి భారత్ ఫౌండేషన్ తరపున 300 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తే ప్రశంసించాల్సింది పోయి విమర్శించడం తగునా అని బండారును ప్రశ్నించారు। ప్రతిపక్షంలో ఉన్న మీరు కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి తప్ప విమర్శించడం సరికాదన్నారు। 4 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా చేసిన మీ అనుభవం ఏమైందని ఎద్దేవా చేశారు। ప్రజల కోసం ఆలోచిద్దాం, పార్టీ ఇప్పుడైనా ప్రతిపక్షం అంటే ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేటువంటి విధంగా ఉండాలి అనేటువంటిది అందరికీ కూడా తెలుసు। కానీ మన దురదృష్టం ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలో మాత్రం ఎటువంటి ప్రతిపక్షం ఉన్నదన్నది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి। వాళ్ళ గౌరవ విజయసాయిరెడ్డి గారు 300 పడకలతో కూడినటువంటి ఆక్సిజన్ ప్లాంట్ ని వికాస్ కాలేజ్ లో ప్రగతి భారతి ఫౌండేషన్ తరపున ఏర్పాటు చేయడం జరిగింది। ఇది మంచి పనా చెడ్డ పనా మీరు చెప్పండి ఒకసారి। ఇటువంటి విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ అక్కడ ఎందుకు పెట్టాలి, ఈ డబ్బులు ప్రభుత్వ హాస్పిటల్కి ఇవ్వచ్చు కదా, ఇంక రోడ్డుకి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారు బండారు సత్యనారాయణ। ఇవాళ అక్కడ చూస్తే ఏ ప్రైవేట్ హాస్పిటల్కి కూడా తీసుకోకుండా 300 పడకలతో ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్ని ఏర్పాటు చేసి మళ్ళీ ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టి మళ్ళీ ప్రతి బెడ్కి కూడా మళ్ళీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పెట్టి అన్ని రకాలుగా కూడా వాళ్ళకి మంచి భోజనం అందిస్తూ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అక్కడ జగన్ గౌరవ విజయసాయిరెడ్డి గారు తీసుకుంటే దాన్ని కూడా విమర్శించేటువంటి స్థాయికి మీరు తీసుకోలేకపోతున్నారు అంటే మీరు వచ్చారంటే మిమ్మల్ని ఏమనాలి, అది మీ విజ్ఞప్తి వదిలేస్తున్నాం। నిజంగా ప్రజలు గమనిస్తుంటారు, మీరేదో అనుకుంటున్నారు, ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తుంటారు, అది చేతనైతే సాయం చేయండి। ఇది మనం విమర్శలు చేసుకునేటువంటి సమయం కాదు, ఇది మనందరం కూడా చేయి చేయి కలిపి సలహాలు సూచనలు ఇచ్చుకొని ఈ నియోజకవర్గంలోని ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు ఏ విధంగా కాపాడాలి, ఎన్ని రకాలుగా వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అనేటువంటిది మనం ఇవాళ ఆలోచన చేయాలి। సూచనలు ఇవ్వండి, ఖచ్చితంగా తీసుకుంటాం, ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి సూచన మంచిదే అయితే మేము తీసుకోవడానికి మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మేము వెనకడుతాం। కానీ ఈ రకంగా ఈ సమయంలో కూడా ఇంత విపత్కర సమయంలో కూడా రాజకీయాలు చేయాలి ప్రతిదాన్ని అని ఆలోచిస్తుంటే అది మరి మీరు మీ అనుభవం, మీరు మరి 4 సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి చేశానని చెప్పుకుంటారే, మరి మీ అనుభవం ఏంటి అంటున్నది అది మీకే వదిలేదు। ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి। పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన నేతలు। దేశానికే ప్రాణవాయువు అందిస్తున్న ఘనత స్టీల్ ప్లాంట్ది, ప్రైవేటీకరణ విరమించుకోవాలని జేఏసీ డిమాండ్। కర్ఫ్యూ, కరోనా కేసులు పెరుగుదల, జీవీఎంసీ ఆదాయంపై తీవ్ర ప్రభావం। తగ్గుతూ పెరుగుతూ 2000 రోజువారీ కేసులు నమోదు, అప్రమత్తంగా ఉండాలని అధికారులు వైద్యులు సూచన। కోవిడ్ కారణంగా పలు రైళ్లు రద్దు, కొన్ని కుదింపు, ప్రయాణికులు గమనించాలని రైల్వే సూచన। ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం, నమస్కారం। Thank you।